పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీ ఆఫీసులో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్పీలతో పాటుగా హైదరాబాద్లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో పలువురు ఏసీపీల బదిలీ, అలాగే తెలంగాణ వ్యాప్తంగా డీఎస్పీల బదిలీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, పోలీస్ అధికారులు బదిలీలు వరుసగా కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ వివిధ స్థానాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులను బదిలీ చేసి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డీఎస్పీలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అంటే వారం రోజుల క్రితం వరకు కూడా కొంతమంది డీఎస్పీలు అలాగే ఏపీలను బదిలీ చేసింది. తాజాగా ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 62 మంది డీఎస్పీలను బదిలీ చేసి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ ఉన్నటువంటి వారిలో డీఎస్పీలు ఉన్నారు, ఆ తర్వాత ఏసీపీలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా డీజీ ఆఫీసర్ ఎలాంటి పోస్టింగ్ లేకుండా డైటింగ్ వేటింగ్ వారి కూడా ప్రస్తుతం తాజాగా అన్నింటిగా పోస్టింగ్ కల్పించారు. జిల్లాల్లోనూ, తర్వాత హైదరాబాద్ లోనూ కూడా వివిధ ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా పోస్టింగ్లు కల్పించారు. అయితే సుమారుగా ఈ నెల నుంచి నెలన్నర రోజుల కాలంలో సుమారుగా 300 మందికి పైగా డీఎస్పీలు బదిలీలు జరుగుతూ ఉన్నాయి. అయితే చాలా కాలంగా కూడా డీఎస్పీలు తర్వాత ఏసీపీలు అదే స్థానంలో కొనసాగుతూ అదే డివిజన్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే వారి పనితీరు పట్ల, తర్వాత వారు వ్యవహరిస్తున్నటువంటి విధుల పట్ల నిర్లక్ష్యం కావచ్చు, లేదా వ్యవహార శైలి కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని కొంతమంది మీద గేటు వేశారు, కొంతమంది అప్రధాన స్థానాలకు బదిలీ చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మాత్రం ఇప్పటికీ డీజీ ఆఫీస్ లో వెయిటింగ్ ఇస్తున్నటువంటి డీఎస్పీల నుంచి కూడా పోస్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సుమారుగా 300 మంది డీఎస్పీలు బదిలీలు అయితే జరిగాయి. నరేష్.